శ్రీమతి సూర్యనాగమ్మ గారి రమణాశ్రమ జీవితం కాండిక్య కేశిధ్వజుల కథ ఇక్ష్వాకు కుమారుడైన నిమి అనే రాజు వంశంలో ధర్మధ్వజుడనే రాజుకు కృతధ్వజుడు మితధ్వజుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు కృతధ్వజుడు మిథులకు రాజైనాడు మిథిలాదినాథులందరూ జనకులకు సామాన్య నామం మితధ్వజుడు వలస రాజ్యానికి అధిపతి అయినాడు వారిద్దరూ ధర్మాత్ములై రాజ్యములు పాలిస్తూ ఉండగా కృతధ్వజునకు ఆత్మవిజ్ఞాన సంపన్నుడైన కేశిధ్వజుడను మితధ్వజుడను కర్మశూరుడైన కాండిక్యుడును జన్మించారు వారిద్దరికీ అంటే కాండిక్య కేశిధ్వజులిద్దరికీ కారణాంతరముల వల్ల విరోధం కలిగి కడపట యుద్ధ సన్నద్ధులై ఇక్షుమతి నదీ తీరంలో ఇద్దరినీ అద్దరినీ ఉభయలు సైన్యాన్ని నిలిపి ప్రజలు భయపడునట్లు అనుదినము ఒకరినొకరు ఢీకుని యుద్ధం చేశారు కడకు కేశిధ్వజుని సేనల దాటికి ఆగలేక కాండిక్యుడు దీనుడై కతిసయ పరివారంతోనూ బిడ్డలతోనూ పారిపోయాడు అట్లు పారిపోయిన ఆ కాండిక్యుడు ఒక దుర్గమమైన అడవికి వెళ్ళి దారి పొడుగునను శత్రువుల రాక తన కెరింగించుకొండుటకై కొండ కొనలయందు కావరి వారి నుంచి ఒక చోట పాళిమునకు ఆవరణగా కంచె నాటించి ఆవరణ లోపల వర్ణకుటీరములందు ముఖ్య జనులతో నివసిస్తూ ఉన్నాడు అక్కడ కేశిధ్వజుడును రెండు రాజ్యములు తనకే చేరినను గర్వించక శ్రోతకర్మచేత జనన మరణ ప్రవాహ రూప దుఃఖ సహితమైన ఈ సంసార సాగరమును దాటదలచి బ్రహ్మజ్ఞానాశ్రయుడై సర్వభోగాది ఫలాపేక్ష మాని యజ్ఞములు చేస్తూ అందొక్కదానికి దీక్షితులై ఉండగా ఆ యజ్ఞదేనువు చాలా సమీపంలో ఉన్న పచ్చికమేస్తూ వెళ్ళి ఒక దట్టమైన పొదను సమీపించి అక్కడ యముని జెండా చలిస్తూ ఉన్న పులి తోకను చూచి అంబాని అరిస్తూ పరిగెత్తింది ఆ పులి గోవు వెంట పడడం చూచి గోవుల కాపురి మూర్చిల్లాడు ఆ పులి గోవును తన గుహ కీడ్చుకుని పోతూ ఉంటే పొలము కాపర్లు స్నానం చేసే బ్రాహ్మణులు చూచి అదలించారు ఆ పులి ఆ అదలింపలకు బెదిరి గోవు మెడ కొరికి విడిచిపోయింది కానీ గోవు బ్రతకలేదు రాజుకు ఆ వార్త తెలిసి ఋత్విక్కులను ప్రాయశ్చిత్తమడిగాడు వారు కసేరువు వారు కసేరువు నడగమన్నారు కసేరువు శునకు నడగమన్నారు ఆ శు ఆ శునకుడున్ను తనకు తెలియదని చెప్పి ఎవరైతే నీచే జయించబడి అడవిన ఉన్నాడో ఆ కాండిక్యునకు తప్ప వేరెవరికీ ఈ ధర్మ సూక్ష్మం తెలియదు నీకు తగునని తోచినట్లయినా అతని వద్దకు వెళ్ళుము అన్నాడు కేశిధ్వజుడు ఆ మునిని చూచి స్వామి నా వైరి అయిన కాండిక్యుని ప్రాయశ్చిత్తం అడుగుటకై నేను తప్పకపోయేదను పూర్వ వైరమును తలచి నన్నతడు చంపినా క్రతుఫలం సిద్ధిస్తుంది ప్రాయశ్చిత్త మొరించినా క్రతువు సంపూర్ణమవుతుంది రెండు విధములా నాకు మేలే గనుక ఇప్పుడే పోగలను అని వెంటనే రథం ఎక్కాడు కేశిధ్వజుడు జింకతోలు ఉత్తరీయం ధరించి ఆయుధం లేకుండా అడవికి వెళితే అతని కేతనం చూచి కొండ కొనలనున్న అక్కడి కావలే వారాతని గుర్తించి కోతలిడి వారికి తెలియచేశాడు వారంతా తమ్ము చంపుటకే శత్రువు వస్తున్నాడని భయపడితే కాండిక్యుడు వారి భయం పోగొట్టేందుకు కొందరిని నియమించి కనుమల రక్షణకు కొందరిని పంపి ఉమ్మరమైన కోపంతో కంపకోట యొక్క ద్వారం తెరచుకుని బయటకు వచ్చి తన శత్రువును చూపుల చేతనే దహించునట్లు చూచి వెంటబాణం సంధిస్తూ ఇల్లా అన్నాడు ఓయీ దుష్టుడా ధనధాన్య సమృద్ధమైన నా ఐశ్వర్యమంతా హరించి ఇంకా తృప్తి లేక మారీచునివల తోలును ధరించి ప్రశాంత వేషంలో మాలో ప్రవేశించి సమయం చూచి మా ప్రాణాలను హరించాలని వస్తున్నావా ఇదిగో నా వాడి అలుగున నిన్ను పడవేస్తాను అన్నాడు కేశిధ్వజుడా మాటలు విని ఓహో కోపగించక నా మాట వినుము నేను మిమ్మల్ని చంపరాలేదు ప్రమాదవశంగా నా యాగంలో ఒక వైకల్యం సంభవించింది ఋత్విజులనందుకు ప్రాయశ్చిత్తం అడుగ్గా వేరెవరికీ తెలియదని నీవైతే చెప్పగలవని నన్ను నీ వద్దకు పంపారు విషయం ఇది నీవు నాపై కోపం విడిచి ప్రాయశ్చిత్తం మెరిగించినా సరే వైరినగుట నన్ను సంహరించినా సరేనన్నాడు ఆ పలుకులు విన్న కాండిక్యుడు విల్లెక్కుడించి కంచె లోపలికి వెళ్ళి సుహృజ్జనుల కావృత్తాంతమంతా చెప్పి ఆలోచన అడిగాడు ఆ మంత్రి సామంతులంతా దాయాది మనకు ఏ శ్రమాశ లేకుండా సమీపానికి వచ్చాడు వెంటనే వాణ్ణి చంపిన రెండు రాజ్యములు నీకు రాగలవు యజ్ఞయాగాదుల వల్ల అతన్ని చంపిన పాపమును పోగొట్టుకొనవచ్చును అని ఇంకా ఎన్నెన్నో విధాలుగా శుక్రనీతినంతా బోధించారు కాండిక్యుడు సావధానంగా అంతా విని వారితో అయ్యా మీరు చెప్పిన పని చేయవలసినదే కానీ అతన్ని చంపుట వల్ల మనకు రాజ్యము అతనికి స్వర్గము రాగలవు ఈ రెండు ఫలములతో ఏది గొప్పదో విచారించండి ఈ పాపకృత్యం నేను చేసినట్లయితే నా శత్రువునకు శాశ్వతమైన పరలోక సుఖము నాకు స్వల్పకాల భోగ్యమైన రాజ్య సుఖము కలుగుతుంది అంతేగాక శరణాగతుని దీనుని చంపుట మహాపాపమనే కణ్వముని వాక్యం స్మరణీయమైనది కనుక ఈ పాపకృత్యం నేను చెయ్యజాలను అని వారికి చెప్పి కంచె వెలుపలికి వచ్చి కేశిధ్వజుని వలన యజ్ఞదేను హవ హననమును విని తగిన ప్రాయశ్చిత్త మెరిగించి సగౌరవంగా పంపాడు కేశిధ్వజుడున్ను తిరిగి వచ్చి ప్రాయశ్చిత్త మునర్చి క్రతుము సమీప్తి చేసి అవభృధ స్నానాలన్నీ ముగించుకుని ఋత్వికులను వంద మగ వంద మగధాదులకు అర్ధజనులకు అభిమాతార్థాలన్నీ ఇచ్చి ఇల్లు చేరుకున్నాడు అయినా అతని మనస్సు సంతృష్టి చెందలేదు ఎందువల్లన అని యోచించి యజ్ఞదేను హననమునకు ప్రాయశ్చిత్త మెరింగించిన గురువునకు దక్షిణ ఇయ్యకుండుట జ్ఞప్తికి తెచ్చుకుని ఇచ్చే నిమిత్తం కాండిక్యుని వద్దకు వెళ్ళాడు ఇతడు తనతో యుద్ధానికే వచ్చాడేమోనని కాండిక్యుడు తొక్కటపడ్డాడు వెలికి వచ్చి వెనుకటి వలన విల్లెక్కు అతని సంభ్రమం కేశిధ్వజుడు ఆపి అయ్యా నేను నీతో యుద్ధానికి రాలేదు ప్రాయశ్చిత్త మెరిగించిన నీకు గురుదక్షిణ ఇవ్వటానికి వచ్చాను నీకు ఏమి కావాలో అడుగుమన్నాడు కాండిక్యుడు తిరిగి తన వారిని వారితో ఆలోచించాడు వారంతా ఉబ్బి కదా మన పుణ్యం ఫలించింది గురుదక్షిణగా చతుసముద్ర పరివేష్టితమైన రాజ్యమంతా అడుగుట మంచిది ఆప్త బాంధవ రక్షణ కంటే వేరే పుణ్యం ఉన్నదా మనకెప్పుడూ బలం రాగలదు ఎప్పుడు జయించగలం ఎవరూ చావకుండా గాయపడకుండా రాజ్యం రాగలదు తప్పక రాజ్యం అడగవలసినదన్నారు కాండిక్యుడా మాటలకు చిరునవ్వు నవ్వి అయ్యా మీరు అర్ధశాస్త్ర పండితులు గాని మోక్షమార్గ విచార పండితులు కారు అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడు నేను నా మహాబాగుని వద్దకు వెళ్ళి మహాసుఖాన్నిచ్చే మోక్షమార్గం అడుగక అతి చంచలమైన రాజ్యలక్ష్మిని ఇమ్మని ఎట్లడుగలను నిమి వంశ సంజాతుల మగు మా బోటాన్లకు రాజ్యమా అతడు అమలిన యోగాశ్రయుడు అతని యొక్క ఉత్తమమైన యోగ విద్య గైకొనుట గొప్పదా రాజ్యం గైకొనుట గొప్పదా చాలు చాలును మీ యోచనలు అని కంచె బడలివచ్చి కేశీధ్వజుని చూచి గురుదక్షిణ తప్పక ఇచ్చదవా అంటే తప్పక ఇవ్వగలను అన్నాడు అతడు కాండిక్యుడు అది విని అయ్యా నీవు అధ్యాత్మరదుడవు గురుదక్షిణ ఇవ్వదలచినట్లయితే సకల నాశనమైనది ఏదో ఆ విద్య నాకు బోధించు అన్నాడు కేశిధ్వజున నవ్వి ఆహా నిష్కంఠకమైన నా రాజ్యం అడుగుక ఇది ఎందుకు అడిగావు క్షత్రియులకు రాజ్యం కంటే ప్రియమైనది ఉన్నదా అన్నాడు కాండిక్యుడు రాజా నేను రాజ్యం అడగకుండుటకు కారణం విను రాజ్య తృష్ణ అవివేకికి కలుగుతుంది కానీ వివేకికి కలగదు పరాక్రమం వల్ల శత్రువులను జయించటం ప్రజలను రక్షించడం రాజుకు ధర్మములే అయినప్పటికీ ముందే నీ చేత జయించబడితిని కావున రాజ్యపాలనయందు సమర్థుడు నైతిని అందువల్ల ఆ ధర్మ పరిపాలన విసర్జన దోషం నన్ను అంటదు పైగా రాజులు ఇచ్చువారు కానీ పుచ్చుకుని వారు కాదు కదా ఒకవేళ పుచ్చుకొన్నను ఆ భూమి యోగ్యమే కానీ ధర్మయోగ్యం కాదు ధర్మయోగ్యం కానీ ఆ రాజ్యభిక్ష నాకు అనర్హమని ఎరుగుదును అందువల్ల రాజ్యం అడుగుటకు నేను అంగీకరింపను మమకారం వదలని మూడమతుల వలె పండితులు రాజ్యమునకు ఆశపడుదురా మమకారం అడిగిన మా వంటివారికి రాజ్యం ఎందుకు అన్నాడు కేశిధ్వజుడది విని పరమానంద భరితడ అన్నాడు నేను స్వాభావికమైన బ్రహ్మనిష్ట నుండి కలిగిన ప్రమాదమును దాటగోరి అందుకు సాధనంగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాను అయినా పూర్వకృత కర్మఫలము సంసారమును బలపరచుచుండలేదా దాని నుండి ముక్తి ఎక్కడిది అంటే ఆ ఫలమును భోగము చేత క్షయమొందించుటకై రాజ్యం ఏలుతూ ఉన్నాను ఓ మునుజపు ఓ మునుజపుర మన ఈ నిమివంశము అతి పావనమైనది ఆ వంశమున జన్మించిన మహాభాగ్యవశముననే నీకు తత్వ వివేచన చింత కలిగినది చాలా సంతోషం నీకు ఇక తత్వబోధ చేస్తాను శ్రద్ధతో వినుము అని చెప్పి శ్రద్ధాభక్తి సమన్వితుడూ ఆ కాండిక్యునకు ఆత్మతత్వమంతా బోధించి అతడు వలదన్నను వినక అతని రాజ్యమంతా అంటే కాండిక్యుని రాజ్యం గురుదక్షిణగా ఇచ్చాడు అయినను కాండిక్యుడు ఏమాత్రం మమతను చెందక బాలుడగు తన కుమారుని రాజుగా చేసి మంత్రి ప్రధానులకి అతను అప్పగించి తాను ఆ వనమునందే ధర్మపత్ని సమేతుడై తపోవనిష్టతో నిలిచిపోయాడు కేశధ్వజుడున్ను చాలా రోజుల మంత్రులతో సహా వారి రాజ్యమును నిలిచి తన రాజ్యమునకు తాను వెళ్ళి ఆత్మవిద్య తత్పరుడై కొంతకాలమును గడిపి స్వాత్మలో లీనమయ్యాడు ఈ కథంతా విష్ణు పురాణంలో వివరంగా ఉన్నదని భగవాన్ చూచి చెప్పే ఉన్నారు కదా ఆ తత్వబోధ వివరం తెలుసుకొనదలిచిన వారు విష్ణు పురాణం చూడగలరని మనవి